पेर मेकल आंजनेयल नेनु बीजेपी एस्सी मजिस्ट्रेट मीडिया कन्वीनर प्रस्तुतम जम्मलवडुगु हेड क्वार्टर अटे रेवेन्यू डिविजन हेड क्वार्टर आधार केन्द्र लेक प्रजलु चाला इब्बंदि पडुतुन्नारु प्रस्तुतम प्रभुत्व राष्ट्र प्रभुत्वं वाळ्ळु वैएसआर चेयुत किंद एवरैते उन्नारु एस्सी एस्टी बीसी अंड मैनारिटी महिळलकु 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయూతారు పథకం కింద 18,750 రూపాయలు ఇవ్వదలుచుకుని ఏదో పథకం పెట్టింది వైఎస్ఆర్ చేయూత అని. కానీ ఆ వైఎస్ఆర్ చేయూత రావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకు సెల్ నంబర్ లింక్ అయి ఉండాలని చెప్తున్నారు. కానీ జమ్మలమడు రెవెన్యూ హెడ్ క్వార్టర్ ఇండి కూడా ఇక్కడ గతంలో రెండు ఆధార్ సెంటర్లు ఉన్నాయి, ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండు పోస్టల్. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాళ్ళు పూర్తిగా ఎత్తి పక్కన పెట్టారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అందించే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి ఆధార్ కార్డులో సెల్ నెంబర్ లేకుంటే ఈ పథకం వర్తించదని గట్టిగా చెప్తున్నారు. అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి సొంత రెవెన్యూ డివిజన్ ఈ జమ్మడుగు ముఖ్యమంత్రి సొంత రెవెన్యూ డివిజన్ ఆధార్ కార్డు లేకపోతే ప్రజలకు ఇక్కడ న్యాయం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో గతంలో కూడా ఇక్కడ ఈ ఆధార్ సెంటర్ లేక చాలా ఇబ్బంది పడినాడు. ప్రభుత్వం అందించే రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, తర్వాత వైఎస్ఆర్ బీమా కానీ, ఏ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చెప్పే నవరత్నాలలో ఏ పథకం ఉండాలన్నా కానీ ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంతే, ఇప్పుడు మన జమ్మలవాడి హెడ్ క్వార్టర్లో అయితే రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్లో ఆధార్ సెంటర్ లేక పక్క గ్రామాలు వెళ్ళిపోతున్నారు. ఆ పక్క గ్రామాలు వెళ్ళిపోతే ఆ 12 తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లాక్డౌన్ నియమాలు అతిక్రమించాలని చెప్పి 144 సెక్షన్ కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఈ కేసులు పెడతారు. పెట్టి దాదాపుగా జమ్మలవాడుకు హెడ్ క్వార్టర్ అంటే జమ్మలవాడు అర్బన్లో 130 పనులు సీజ్ చేసినారు గవర్నర్ సీఐ గారు. అంటే ఇప్పుడు ముందుకు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యిలా తయారైంది ప్రజల పరిస్థితి. వెంటనే కనీసం అధికారులు చెప్తున్నా కానీ ఎవరైతే ప్రజా నాయకులు వాళ్ళు ఆ స్పందన లేకపోవడం ద్వారా ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేరుకేమో ఈ రాజ్యం వచ్చి నేను రెండు సంవత్సరాలు బ్రహ్మాండ సంబరాలు చేసినారు. సంబరాలు కాదు చేయాల్సింది, ముందు ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయండి జమ్మలవాడు హెడ్ క్వార్టర్లో. అయ్యా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా స్పందించి దీని మీద అంటే ఆధార్ సెంటర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సో ప్రజలంతా అల్లాడుతుంటే ఆకలితో అన్నమో రామచంద్ర అల్లాడుతుంటే మీకు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే స్పందించి వెంటనే జమ్మలవాడ హెడ్ క్వార్టర్లో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జమ్మలవాడకు ఆధార్ సెంటర్ వెంటనే ఏర్పాటు చేయాలి. జమ్మలవాడకు ఆధార్ సెంటర్ వెంటనే ఏర్పాటు చేయాలి. జమ్మలవాడకు ఆధార్ సెంటర్ వెంటనే ఏర్పాటు చేయాలి. థ్యాంక్ యూ.